కందుకూరు ఘటన బాధాకరమన్నారు టీడీపీ నేత ఇంటూరు రాజేష్. మృతుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్త టీడీపీ కుటుంబ సభ్యుడే అని, వారిని ఆదుకోవడమే కాకుండా 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా పార్టీ ప్రకటించిందని తెలిపారు. చనిపోయిన వారి అంత్యక్రియలు అయ్యే వరకు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని పార్టీ అధినేత తమకు ఆదేశాలిచ్చారన్నారు. మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు తాము అండగా ఉంటామంటున్న టీడీపీ నేత ఇంటూరు రాజేష్తో మా ప్రతినిధి జనార్దన్ ఫేస్ టు ఫేస్. మంత్రి నారా చంద్రబాబు నాయుడు కందుకూరు సభలో జరిగిన దుర్ఘటన పూర్తిగా కూడా విషాదచాయలు నింపుకున్నాయి. మొత్తం ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందగా 8 మంది కూడా పోస్ట్ మార్టం పూర్తి చేసుకుని కందుకూరు నుంచి ఇప్పుడే వాళ్ళ స్వస్థలాలకు అమృతాహలం తరలించడం జరిగింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆ కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్చేసే ప్రకటించడమే కాకుండా ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్న పిల్లలకి ఎన్టీఆర్ ట్రస్ట్ జరిగిన చదువులు కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా కుటుంబాలకు అన్ని విధాల అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో పాటు కందుకు నెల్లూరు పార్లమెంటరీ ఉపాధ్యక్షుడైనటువంటి ఇంటూరు రాజేష్ ఉన్నాడు. ఆ కుటుంబాలకి వీళ్ళ తరపు నుంచి ఎలాంటి భరోసా, పార్టీ తరపు నుంచి ఎలాంటి భరోసా ఇస్తారు ఏంటనే అంశాల గురించి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇది విషాద ఘటన, ఎవరు కూడా పోర్చలేండి, మీ పార్టీ తరపున ఆ కుటుంబాలకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు? నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం. మేమందరం కూడా తీవ్రంగా సంఘీభావం తెలుపుతున్నాము. మా అధినాయకుడు గారు కూడా ఇమ్మీడియట్లీగా అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన చూడంగానే మీటింగ్ కూడా ఆపేసి మమ్మల్ని కిందకెళ్లి వాళ్ళందరినీ కూడా కాపాడమని చెప్పి చెప్పారు. ఇమ్మీడియట్లీగా నేను, దామసర్ల జనార్దన్ గారు, శివరాం గారు అందరం కూడా వెళ్ళి అప్పటికే వాళ్ళందరినీ కూడా బయటకు లాగటం జరిగింది. ఆ తరువాత బాబు గారు కూడా ఇమ్మీడియట్లీగా స్పందించి కిందకు దిగి వచ్చేసి ప్రతి ఒక్కరిని కూడా హాస్పిటల్కి వచ్చి చెక్ చేశారు. చూసిన తర్వాత మెరుగైన వైద్యం కోసం ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కైనా కానీ పంపించమన్నారు. అప్పటికే బాధాకరం ఏంటంటే కొంతమంది చనిపోవటం జరిగింది, కొంతమంది మా కుటుంబ సభ్యులను కాపాడుకోగలిగాం. అప్పుడు బాబు గారు మళ్ళీకి అందరినీ కూడా సురక్షితంగా ఇంటికి వెళ్ళమంటే ఇంకొక పర్సన్ ఎవరో కొండ మున్సిపాలిటీని దాటిన తర్వాత ఏదో ఒక యాక్సిడెంట్ అయిందన్నారు. అది కూడా మేము చూస్తాము. బాబు గారు చనిపోయిన ప్రతి కార్యకర్తకి కూడా మా కుటుంబ సభ్యులు కాబట్టి 10 లక్షలు ఎక్స్గ్రేషియో పగటీయటం కాకుండా మమ్మల్ని అందరినీ కూడా ఇమ్మీడియట్లీగా ఇక్కడ ఉన్నటువంటి కందుకూరులో ఉన్నటువంటి నాయకుల్ని కూడా మేమున్నామనే భరోసా కల్పించి ప్రతి ఇంటి దగ్గరికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా వెళ్ళి అక్కడ ఉండి దహన సంస్కారాలు అయిన దాకా కూడా అక్కడ ఉండి వాళ్ళకు మేము ఉన్నామనే భరోసా కల్పించండి. పార్టీ, మన పార్టీ, కార్యకర్తల పార్టీ, మన అందరం అండగా ఉందాము. ఏ అవసరం ఉన్నా సరే మీరందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది లేకుండా, అది ఆర్థిక సాయం అవ్వండి, ఏదన్నా అవ్వండి, మేము ఉన్నామని, వాళ్ళ కుటుంబంలో పెద్ద కొడుకాలు అక్కడ ఉండమని. మృతి చెందిన 8 కుటుంబాలు కూడా తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసే కార్యకర్తల కుటుంబాలు. ఏదైనా దురదృష్టకర సంఘటన. ఇప్పుడు మొత్తం కూడా ఆ కుటుంబాలకు బాస్టగా నిలవండి, దహన సంస్కారంలో పాల్గొనని ఇప్పటికే మీ అధినేత ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఈరోజు పోస్ట్ మార్టం కూడా పూర్తి చేసుకుని ఈ మృతదేహాలను ఆయా స్వగ్రహాలకు తరలించారు. అయితే ఈరోజు అన్ని మృతదేహాలకు అంతిమ సంస్కారాలు జరిగే పరిస్థితి ఉంది. దాదాపుగా అందరూ కూడా ఐడెంటిఫై చేశామండి, వాళ్ళ బంధువులు కూడా అందరూ వచ్చేశారు. అందరికి కూడా దాదాపుగా ఇప్పుడు ఏదన్నా కొంచెం లేట్ అయినా సరే ఈవినింగ్కి అన్నీ కూడా దహన సంస్కారాలు జరుగుతాయి. ఇది కందుకూరు హాస్పిటల్లో ఉన్న పరిస్థితి. అది జరిగిన దుర్ఘటన ఎవరో కూడా బోర్చలేదని, పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీ ఆ బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటుందని చెబుతున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాసతో జనార్దన్, టీవీ5, కందుకూరు.